ఏం జరుగుతుందో చెప్పండి రా, మెండలెక్కేస్తుంది నాకు. ఓకే ఓకే, ఐ విల్ బ్రింగ్ యు. ఓకే ఓకే. సో పాప వెనకాల అయితే వెళ్తాను, పాప అయితే మళ్ళీ తీసుకెళ్తుంది. బయటకు వచ్చి చూస్తే ఇంతమంది జనాలు, ఇంతమంది పోలీసులు, ఎక్కడ చూసినా ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ ప్రొటెక్షన్ మొత్తం టైట్ చేసేసారు. అవతల పక్క వెళ్ళేదానికి దారి వదలట్లేదు. చెవులో నూనె ఏదో పోసినట్టు ఉంది. ఇందాక నేను మాట్లాడింది నాకే అనిపిస్తుంది, 2 సార్లు 3 సార్లు నేనేం మాట్లాడతానో నాకే వినబడుతోంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వంటర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే ఈరోజు షాంఘైలో ఉన్నాను. ప్రజెంట్ నేను ఉన్న చోట్ల ఇక్కడ ఏదేదో హడావిడి హడావిడిగా జరుగుతూ ఉంది. ఫుల్ పోలీసులు ఉన్నారు, జనాలు కుప్పలు కుప్పలకి జనాలు వెళ్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. మీకైతే చూపిస్తా చూడండి, చూసినారా, ఫుల్ పోలీసులు ఉన్నారు, జనాలు కుప్పలు కుప్పలకి వెళ్తున్నారు, రోడ్లకి అవతలకి యువతలకి అన్నీ ఆపేస్తున్నారు, జనాల్ని వెళ్ళనీయట్లేదు. మరి ఏం జరుగుతుందో ఇక్కడ నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. అందరు పరుగులు పరుగులుగా ఉన్నది ఇక్కడ, మొత్తం పరుగులు పరుగులు తీస్తున్నారు జనాలందరూ. మరి ఏ మూల చూసినా పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ నాకైతే అసలు ఏం తెలియట్లేదు. ఏదో ఓపెనా, వీళ్ళ ముఖ్యమైన ప్రముఖ అతిథి ఎవరినో వచ్చినారా, లేకపోతే వీళ్ళు పిఎం ఏమైనా వచ్చినాడా ఏంటో. మరి ఆడు చూడండి, మొత్తం అంత పోలీసు వాళ్ళు ఉన్నారు, జనాలందరూ ఫోటోలు తిప్పుకుంటున్నారు, ఈ లోకల్ పీపుల్స్ అందరూ. ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కాలేదు. అవతల మీరు చూసుకుంటే వరుస పెట్టి అందరూ నిలుచుకొని ఉన్నారు, పోలీసు వాళ్ళు అందరూ వరుస పెట్టి నిలుచుకొని ఉన్నారు. మరి ఎందుకు నిలుచుకున్నారో ఏంటో, ఏదో జరుగుతూ ఉంది ఇక్కడ. ఎవరో వస్తున్నారు అనుకుంటా, ముఖ్యమైన విఐపి ఎవరినో వస్తున్నారేమో, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి ఇడైతే నిలుచుకొని ఉన్నారు. అందరూ అన్ని చోట్ల నిలుచుకొని ఉన్నారు, ఏ పక్క క్రాస్ చేసేది లేదు. సో మనమైతే క్రాస్ చేసి వెళ్దాం చూడండి. అసలు ఏం జరుగుతుంది మామా ఇక్కడ, అందరు ఈలలు వేసుకుంటా గోళ్ళ పెడతా ఉన్నారు, ఏం తెలియట్లేదు ఏం జరుగుతుందో కూడా. సో రోడ్డు క్రాస్ చేస్తున్నా, మొత్తాన్ని ఆపేస్తున్నారు. ఈ వీధి స్ట్రీట్ అంతా ఫుల్ జనాలు, ఇంకెక్కడ లేదు, జనాలు అందరు ఇక్కడే ఉన్నారు, ఈ స్ట్రీట్లోనే ఉన్నారు. మీరు చూసుకోవచ్చు చూడండి ఎంతమంది నిలుచుకొని ఉన్నారు, అండ్ ఎంతమంది వెళ్తున్నారు చూడండి, జనాలు అందరూ ఫుల్గా ఫుల్గా వెళ్తున్నారు, తిరిగేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక సెకండ్ ఏం చెప్తారు, షాకింగ్లోనే ఉండ, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఎవరన్నా అడగాల, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇంతమంది ఉన్నారు, ఏమన్నా ఓపెనింగా, ఎవరన్నా వస్తున్నారా ప్రముఖ అతిథి అని చెప్పి తెలియట్లేదు. అందరూ రోడ్ల మీదకి వచ్చేసినారు, ఈ నగరంలో ఉండే జనాలు అన్నీ రోడ్ల మీదకి వచ్చేసినారు చూడండి. నేను వేరే వ్లాగ్ ఒకటి ప్లాన్ చేసుకొని బయటకు వచ్చిన, బయటకు వచ్చి చూస్తే ఇంతమంది జనాలు, ఇంతమంది పోలీసులు, ఎక్కడ చూసినా ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ ప్రొటెక్షన్ మొత్తం టైట్ చేసేసారు. అవతల పక్క వెళ్ళేదానికి దారి వదలట్లేదు చూడండి, అవతల పక్క వెళ్ళేదానికి దారి వదలట్లేదు, మొత్తం గేట్లు అంతా వేసి బంద్ చేసేసారు. ఏ పక్క చూసినా ఫోర్స్ నిండిపోయింది. యాక్చువల్గా మాల్లో ఏదో జరుగుతూ ఉంది, అందుకని చెప్పేసి మొత్తాన్ని ఆపేసినారు. ఏం జరుగుతుందో ఏంటో మరి. లోపలైతే కొన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతుందంట, ప్రతి ఒక్కరినైతే లోపలికి పంపిరంట. ఇప్పుడే ఒకరిని అయితే ట్రాన్స్లేటర్ని పెట్టి అడిగినాను, అడిగితే చెప్పాడు లోపల కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అందరినీ అయితే లోపలికి పంపిరు, కొంతమందినే పంపిస్తారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటో మరి చూసుకోండి, ఎవరిని పంపించలేదు, అందరూ బయట నుంచి ఫోటోలు తిప్పుకోవడం వల్లే లోపల ఏవో యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. అరే నాకు ఇంకా ఫుల్ ఇంట్రెస్ట్ క్యూరియస్ అయిపోయినా నేను, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చైనాలో అని చెప్పేసి. నాలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి, ఏదో ఒకటి చెప్తే కదా తెలుస్తుంది లోపల ఏం జరుగుతుంది ఏంటని. మొత్తం ఈ సస్పెన్స్లోనే బుర్ర బేలిపోయేలాగుంది. ఇంతమంది జనాలు రోడ్ల మీదకి వచ్చేసినారు, అందరూ సంతోషంతో పరిగిస్తున్నారు, కెమెరాలు ఎత్తుకుంటున్నారు, పోలీసు వాళ్ళు రికార్డు చేస్తున్నారు. ఏమో నాకు అసలు ఏం తెలియట్లేదు, మొత్తం తేడా తేడాగా ఉంది. ఏం జరుగుతుందో చెప్పండి రా, మెండలెక్కేస్తుంది నాకు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ లోపల, ఎందుకు ఇంతమంది హడావిడి, ఇంత హైప్ ఎందుకు, ఎందుకు ఇంత గాల్లో లేపుతున్నారు, అసలు ఏం జరుగుతూ ఉంది నాకైతే ఏమో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో ఏంటో కదా, ఎంతమంది వరుస పెట్టి అందరూ బయటకు వచ్చేసినారు, ఎక్కడ చూసినా చూడండి పోలీసులు ఉన్నారు, ఫుల్ ఇన్స్పెక్షన్ అయితే జరుగుతూ ఉంది అన్ని చోట్ల. ఆ స్ట్రీట్ లోపలికి అయితే ఎవరిని వదలనంటున్నారు, లోపల స్ట్రీట్కి అయితే, ఇదైతే స్ట్రీట్ ఉందో అవతల అక్కడ ఉంది చూడండి, దాని లోపలికి అయితే ఎవరిని వదలట్లేదు, ఒకరిని కూడా వదలట్లేదు. నేనైతే చూడాలి వదిలింది, మొత్తం హడావిడి హడావిడిగా వెళ్తున్నారు చూడండి. అందరూ పరుగుల మీద పరుగుల మీద పరుగులు తీసి వెళ్తున్నారు తొందరగా. అక్కడ హడావిడి ఏంటో మరి నాకు అర్థం కాలేదు. సో నేను బయటకు వచ్చిన పని అయితే పూర్తి చేసుకుందామని చెప్పి వచ్చినాను.
నేను ఈరోజు బయటకు వచ్చింది ఏమ్రా అంటే, ఇక్కడ వీళ్ళు ట్రెడిషనల్గా చెవులను అయితే శుభ్రం చేస్తారు, ఇయర్ వ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది, అదే కాన్సెప్ట్, దాని పేరు ఇయర్ వ్యాక్సు. ఇవి మన తిరుపతి బస్టాండ్లో 20 రూపాయలకి 30 రూపాయలకి మొత్తం చెవు మొత్తం శుభ్రం చేసి లోపల ఏముంది అక్కడ అయితే చూపించేసేవాళ్ళు. సో ఇక్కడ చైనీస్లో వీళ్ళు ఇది చేసుకోవడం వల్ల మంచిగా మనకి నిద్రగడ పడుతుంది అని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. ప్రశాంతికి ఎవరికైతే నైట్ టైంలో ఎక్కువ నిద్ర రావట్లేదు, నైట్ 2 అయినా 3 అయినా నిద్ర రావడం లేదో, వాళ్ళకైతే ఈ థెరపీ అయితే పనికి వస్తుంది అని చెప్పి నేనైతే ఆన్లైన్లో చదివాను. నాకు నైట్ 2 అయినా 3 అయినా 4 అయినా నిద్ర రావట్లేదు, మరి ఏంటో మరి, అందుకని చెప్పేసి ఎయిర్ థెరపీ చేసుకుందామని చెప్పి వచ్చిన ఎయిర్ వ్యాక్స్ మొత్తం చెవులంతా శుభ్రం చేసుకుందామని చెప్పేసి. అలా అయితే ఇక్కడ ఏదైతే మీరు షాప్ చూస్తున్నారో ఈ షాప్కి అయితే వచ్చినాను. షాప్కి వచ్చి లోపల ఇప్పుడే ప్రైజెస్ అవన్నీ కూడా మాట్లాడినాను. మన కరెన్సీలో అయితే 2000 2000 3000 ఆ రేంజ్ పడుతుంది ఇక్కడ కన్వర్ట్ చేస్తే, కానీ వీళ్ళ కరెన్సీలో ఒక 300 350 రూపాయలు అయితే అవుతుంది. సో మనమైతే వెళ్ళి ఎయిర్ వ్యాక్స్ చేసుకోబోతాము. అందమైన అమ్మాయిలతో ఉన్నారు, హాయ్ నిహావ్ నిహావ్. సో లోపల పండ్లన్నీ పెట్టినారు, అన్ని బ్రహ్మాండంగా పెట్టినారు. యా సో మనమైతే ఇక్కడ వచ్చి ఎయిర్ వ్యాక్స్ అయితే చేసుకోబోతాము. ఐ వాస్ పిక్ దిస్ వన్ నా. Yes. సో ప్రస్తుతానికి నేనైతే ఈ ఎయిర్ వాష్ అయితే చేసుకున్నా చూడండి, 256 యాన్లు అయితే పడుతుంది. ఇట్ వాస్ గుడ్ ఓకే. అప్ సైడ్ ఓకే. సో పాప వెనకాల అయితే వెళ్తాను, పాప అయితే మళ్ళీ తీసుకెళ్తుంది. సో వెళ్తాం పదండి రూమ్ లోపలికి అయితే వెళ్ళి మొత్తం చూపిస్తాం మీకు. మనల్ని అయితే ఈ రూమ్కి అయితే తీసుకొచ్చినారు. రూమ్ చూడండి, ఒక బెడ్ అయితే ఉంది రూమ్ మొత్తంలో. ఒక మంచిగా ఓకే బట్టలు ఆరేసేదానికి టైమింగ్ చూడండి ఎట్లా పెట్టినారు. ఫుల్ లైట్ సెటప్, అన్నీ ఏసీ అవన్నీ బాగా దుమ్ము లేపోయినారు అబ్బా ప్రశాంతంగా. ఈ రూమ్లో అయితే ఉండి చెవులను అయితే శుభ్రం చేసుకోబోతాను, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉందని చెప్పి వీళ్ళైతే నమ్ముతారు. వీళ్ళ ట్రెడిషనల్ వేలో అయితే చేసుకోబోతాను నేను. సో ఇవన్నీ విచిత్రమైన కాన్సెప్ట్లన్నీ వీళ్ళు ఎట్లా కనబడతారు ఏంటో నాకైతే అర్థం కాదు. మన నీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు మన సైడ్ 20 రూపాయలు అయిపోతుంది, ఇక్కడ 2000 3000 అయినా అవ్వదు. నిహా సో ఈ పాపే మనకి చేస్తుంది అనుకుంటాను. హియర్ ఐ వాంట్ టు కీప్ యూ హెడ్ 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 దిస్ సైడ్ ఓకే ఓకే. ఒళ్ళు జలకరి చేస్తూ ఉందయ్యా. మొదటిగా చెవులో ఏదో చల్లగా ఏదో పోసింది, మళ్ళీ రెండోసారి వచ్చే కొద్దికి చాలా వేడిగా ఏదో పోసారు లోపల చెవు లోపల అయితే. సో ఒళ్ళు మొత్తం అట్లే జలకరిచ్చేస్తుంది శుభ్రం చేసేదానికి, మొత్తం ఉనికేస్తున్నది. సో ఇందాక ట్రాన్స్లేట్ చేసి అడిగింది ఈ పాప అయితే ఏమనేసి, 40 నిమిషాలు సరిపోదు, గంట సేపు కావాలో మొత్తం శుభ్రం చేసేదానికి చాలా చెత్త కూరుకుపోయింది అని చెప్పి అడిగింది. లేదు నాకు 40 నిమిషాలే చాలు, గంట సేపు నాకు వద్దు అని చెప్పి చెప్పిన నేను. ఎందుకంటే ఇంకొక 20 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటే దానికి 80 యాన్లు కట్టాలంట. నాకైతే నేను 80 కట్టను, నాకు నువ్వు ఏం చేస్తావు చేసి 40 నిమిషాల్లో అయితే చేసే అని చెప్పి చెప్పిన. సో 40 నిమిషాల్లోనే చేస్తాను అని చెప్పింది. ఇందాక చెవులో నూనె ఏదో పోసినట్టు ఉంది, ఇందాక నేను మాట్లాడింది నాకే అనిపిస్తుంది, 2 సార్లు 3 సార్లు నేనేం మాట్లాడుతున్నాను నాకే వినబడుతోంది, నా చెవులో ఏదో జరుగుతుంది అబ్బా. ఇప్పుడు ఏదైతే చెవులో నూనెలాగా ఏదో పోసినారో అది మొత్తం బయటకు తీసేసినారు. ఇప్పుడు ప్రశాంతంగా ఒకసారి అనిపిస్తుంది నా మాటలు, నాకు ఒకసారి అనిపిస్తుంది అబ్బా. ఓ లోపల కలబెడేస్తుంది అబ్బా, నన్ను చెవుటోన్ చేయకుంటుండండి చాలు. ఇంకా రెండో బెనిఫిట్ ఏదైతే మీకు చెవులు అనేది బాగా వినిపిస్తుంది. చెవుటోళ్ళకి ఆల్రెడీ కొంతమంది చెవుటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కూడా ఈ థెరపీ వచ్చి చేసుకుంటే వాళ్ళకు మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఎవరికైతే సరిగ్గా చెవులు వినబడవు చూసినారా వాళ్ళకి, ఇంకా మామూలుగా మంచిగా చెవులు వినబడే వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటే మీ చెవు కూడా మెరుగుపడుతుంది అంట. అమ్మ బాబోయ్ నరాలు తిరిగేస్తున్నారా గురువా. ఈ పాప మొత్తం చూడడానికి మెత్తగా ఉంది కానీ నరాలు మాత్రం ఎట్లా పడితే అట్లా తిప్పేస్తుంది ఇష్టం వచ్చినట్టు. అది నరాలు అనుకునేదో ఏమనుకుందో దాంతో ఆడుకునేస్తుంది ఒక ఆట. దీనివల్ల మూడో ఉపయోగం ఏమరా అంటే, హెడ్ఏక్, మీకు మైగ్రైన్స్ ఉన్నాయనుకోండి అవన్నీ దెబ్బకి వెళ్ళిపోతుంది.
హెడ్ఏక్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువకి ఏదో మిషన్ పెట్టింది గుర్రు గుర్రు అంటుంది. ఐటీలో ఎక్కువ జాబులు చేస్తారు కదా, వాళ్ళకైతే ఎక్కువ మైగ్రేన్స్ వస్తాయి. సో ఈ థెరపీ చేసుకుంటే మైగ్రేన్స్ రావంట, హెడ్ఏక్ కూడా క్లియర్ అవుతుంది. బాగునింది సౌండ్ ఇచ్చినంతసేపు. ఇంకా నాలుగో బెనిఫిట్ ఏమనంటే మెంటల్ క్లారిటీ అనేది మీకు బాగా స్టేబుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. మీరు బాగా ఆలోచించగలుగుతారు, మెంటల్గా బాగా స్ట్రాంగ్గా తయారవుతారంట. దీనివల్ల ఇన్ని ఇన్ని ఉపయోగాలు ఉండే ఇలా చెవులు శుభ్రం చేసుకునే దానివల్ల అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. మీరు ఒక్క మీ చెవులు శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు, దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే నెలకోసారి శుభ్రం చేసుకునేవాడిని. ఇవన్నీ తెలియకుండా ఓకే ఓకే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పి తెలియకుండా ఎంత కష్టపడినా. భలే ఉంది అయితే చేపించుకునే దానికి, నిదానం పెట్టు పాప, నిదానం పెట్టు. అయ్యా వదులుదులు వదులుదులు పొడుస్తున్నావు సున్నితంగా సున్నితంగా చేయమ్మా. నువ్వు ఎంత సున్నితంగా ఉన్నావో అంత సున్నితంగా చేయి నీలాగ్నే. మెలికేస్తూ ఉంది ఏమైతే, అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం మెలికలు గిలికలు చేస్తూ ఉంది. మళ్ళీ జలకరిస్తుంది ఒళ్ళు. ఎట్ట చూసి ఎట్ట తీస్తూ ఉందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఆ బాబుకి ఏం కనిపిస్తూ ఉందా ఏంటి? డైట్ ఒకటి వేసుకొని దగ్గర ముఖం పెట్టుకొని ఊపిరి పీల్చుకుంటా తీసేస్తూ ఉంది. శ్వాస నాకు తెలుస్తూ ఉంది, ఆ ఊపిరి తీసుకునే విధానం కానీ అన్నీ చాలా సున్నితంగా స్వీట్గా బాగుంది. వేడిగా ఏదో పోసింది పాప చెవులో, చాలా వేడిగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో కలబెడతా ఉంది. ఓకే మా బాబాయ్, మీకు మాటల్లో చెప్పలేను అసలుకి. లోపలేదు మొత్తం వేసి రుబ్బురోలు వేసి రుబ్బేసినట్టు రుబ్బేస్తుంది. మనం మిక్సీలో కొడతాం కదా, అట్లా మిక్సీలో కొట్టినట్టు కొట్టేస్తుంది నా చెవుని. ఎట్లా పడితే అట్లా తిప్పేస్తుంది, మెలికలు మెలికలు తిప్పేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నా మాటలు నాకే అనిపిస్తుంది. ఆ మందు ఏదైతే ఉందో మందు చెవులో పోయింగానే నా మాటలు నాకే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి నేనేం మాట్లాడతాను, ఒళ్ళు జలకరిస్తుంది. ఆ పాప కూడా నవ్వుతుంది ఒళ్ళు జలకరించి చూసి. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడతానో మీకు చిన్నగా వినిపించినా నాకైతే రెండు మూడు సార్లు వినిపిస్తుంది నా మాటలు నాకే. చెవు నుంచి ఆ లిక్విడ్ బయటకు
బయటకు వచ్చేసేలాగా అప్పుడు దాకా నా మాటలు నాకే 2-3 సార్లు వినిపిస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ అయితే చాలా మంచిగా చేస్తున్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇందాక నీళ్ళు గడ్డి ఇచ్చినారు తాగేదానికి. నాకు చాలా బాగుంది సర్వీస్ అయితే, బ్రహ్మాండంగా ఉంది నేను చెప్పాలా. దీందులో బెస్ట్ చైనా వాళ్ళు ఇట్లా మరతో సర్వీస్ చేయడంలో. చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు కూడా మొత్తం తిప్పేస్తుంది జురు 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 జురుని. నా లోపల నాకే తెలియకుండా రోలర్ కోస్టర్ రన్ అవుతుంది. ముందుకి వెనక్కి పైకి కిందకి సైడ్కి ముందు వెనక్కి వెనక్కి ముందుకి ఎట్టట్టు తిప్పేస్తుంది పాప అయితే. ఏం తిప్పేస్తున్నావు పాప? అప్పా ఎంత రిలాక్సింగ్గా ఉందో. తిప్పుకుంటూ వెళ్ళి నిదానంగా మసాజ్ చేసి నిద్రపూడుస్తామేమో మనం. అబ్బాబాబా ఏదో అవుతుంది అయ్యా, ఏదో అవుతుంది, ఏదో అవుతుంది బాబా, ఏదో ఏదో జరుగుతుంది. మిషన్ పెట్టి తిప్పేస్తుందా, చేత్తో తిప్పేస్తుంది? అసలుకి నాకేం కనబడట్లే, నేను ఆల్మోస్ట్ కళ్ళు మూసుకునే ఉంటున్నా. మొత్తానికి అయితే చేసేసినారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత నా దగ్గరికి అయితే చూపించినారు, 43 నిమిషాలు చేయనారంట. టైం అయితే పెట్టింది పాప, 43 నిమిషాలు చేసింది మొత్తం నాకు. సో ఈ పాపే నాకు నాకు చేసింది అయితే ఈ పాపే. సే హాయ్, వాట్స్ యువర్ నేమ్? కార్తిక్. హ్వాంగ్జింగ్. యు ఆర్ లుకింగ్ గుడ్. గుడ్. యు డిడ్ గుడ్. థాంక్యూ. బాగున్నావు పాప అని చెప్పి చెప్తున్నాను. మంచిగా చేసినావు, బాగుంది. నైస్, వెరీ నైస్. షీషి బాయ్ బాయ్. సో చూసినారు కదా, ఇందాక పాప అయితే నాకు చాలా మంచిగా చేసింది. దాని తర్వాత ఇంకా ఏమన్నా చేసుకుంటావా ఏంటి అని చెప్పి అడిగింది. మసాజ్ ఏమన్నా, హెయిర్ వాష్ ఇట్లాంటి గట్ర ఏమన్నా చేసుకుంటావా అని అడిగితే నాకైతే వద్దు, ఈ మాత్రం చాలు అని చెప్పి చెప్పినాను. సో మంచిగా అయింది, చాలా మంచిగా అయింది. మొత్తం అమ్మాయిలే ఉన్నారు చూడండి, అమ్మాయిలే మెయింటైన్ చేసుకుంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడైతే వెళ్ళి మనం డబ్బులు కట్టాలా? డబ్బులు అయితే కడదాం పదండి. కేవలం ఒక 4-5 అమ్మాయిలు పెట్టుకొని దాన్ని అయితే రన్ చేస్తున్నారు. నాకు పోయిన దానికి కాంప్లిమెంటరీ కింద మళ్ళీ ఎయిర్ క్లీన్ చేసుకునే వీళ్ళ టూల్స్ అయితే ఇచ్చినారు నాకు కాంప్లిమెంటరీ కింద. అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా ట్రీట్ చేసినారు. అంత చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా అయితే జరిగింది. అండ్ ఎంత క్యూట్గా ఉన్నారు దసరా లోకల్ అమ్మాయి, అంటే ఈ చైనీస్ అమ్మాయిలు. అంటే ఇంత ముందు ఎక్కువ లోకల్ వాళ్ళతో, చైనీస్ వాళ్ళతో టైం స్పెండ్ చేసేట ఎక్కువ నాకు దొరకలేదు. ఇప్పుడైతే టైం స్పెండ్ చేసినా కదా, చాలా క్యూట్గా ఉన్నారు. అసలుకి ఎంత మృదువుగా మాట్లాడుతున్నారు, ఎంత మృదువుగా ట్రీట్ చేస్తున్నారు, ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజానికి చెప్పాలంటే నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. సో మీకు కూడా సజెస్ట్ చేస్తాను, మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఒక 2,000-3,000 రూపాయల్లోనే అవుతుంది మంచిగా. మీరు ఇంకా తక్కువ టైం తీసుకుంటే 20-15 నిమిషాలు తీసుకుంటే ఇంకా తక్కువ కూడా అవుతుంది. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అబ్బా, ఏ మాటగా అన్నమాట, ఫుల్ రిలాక్స్ అయినాను. సో మీకు ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వంటర్ ప్రయాణికుని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.